ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనమందరం కలిపి చదువుకుంటాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటేయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. 3వ వచనం కూడా, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకునవలని ప్రభువును బట్టి ఖైదీని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. మాటలు గమనించండి. కాబట్టి మీరు సమాధాన అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగిన వారై అని రాయబడింది. ఐక్యతను కాపాడుకుంటలో శ్రద్ధ, దేవుని వాక్యం రాయబడింది. ఐక్యపరచుట దేవుని పని, విడగొట్టుట అపవాది యొక్క పని. అపవాది ఎప్పుడు వేరు చేయాలని ప్రయత్నిస్తాడు, దేవుడు ఎప్పుడు సమకూర్చాలని ఐక్యపరచాలని ప్రయత్నిస్తాడు. ప్రేమ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకి ఉన్నప్పుడు వారు చేసినటువంటి ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. 20-21, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఈ మాటను గమనించండి, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం, ఆయన విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉన్నారని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమై ఉంది. ఈ ఏకత ఐక్యత ఎక్కడ ఉంటుందో 131 కీర్తనలు 133 మొదటి వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత కలిగి ఉంటే ఏముంటుంది? 3వ వచనం, సీయోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచి వారి నుండును. తర్వాత, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటి నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆశీర్వాదము, శాశ్వత జీవం, ఐక్యత ఉన్న చోట, ఏకత్వం ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉండాలని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఏమిటారా, ఈ రోజుల్లో చూస్తే వ్యక్తిగతంగా సమాధానం లేని వాళ్ళు ఉన్నారు, కుటుంబాల్లో
సమాధానం లేని వారు ఉన్నారు, గ్రామాల్లో సమాధానం లేని వారు ఉన్నారు, రాష్ట్రంలో దేశంలో ఎక్కడ చూసినా అసమాధాన వాతావరణము, ఐక్యత లేనటువంటి స్థితి ఎటు చూసినా తాండవమాడుతూ ఉంది. జాగ్రత్తగా గమనించండి. అందుకనే ఆశీర్వాదాలు లేవు, జీవం లేనటువంటి దాన్ని మనము చవి చూస్తుంటున్నాం. ఎందుకు కారణం ఏంటి? మరి ఐక్యం లేకపోవడానికి గల కారణం ఏంటి? ఏమొచ్చింది? దేవుని వాక్యం గమనించండి. మనుషుల్లో ఎప్పుడైతే వాక్యాన్ని తరంగా చూస్తాం, ఆదికాండం 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము ఐదవ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం. కయ్యను అది నరపనను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. దేవుని యొక్క వాక్యం గమనించండి. కయ్యను హేబెలు ఇద్దరు అన్నదమ్ములే, ఒక తల్లి పిల్లలే, ఒకటే రక్తం పంచుకొని పుట్టినటువంటి వాళ్ళు. ఇద్దరి మధ్యలో ఏకత్వము, ఐక్యత, సమాధానం ఉండాల్సింది. కానీ కయ్యను మనస్తత్వం వేరే, హేబెలు మనస్తత్వము వేరే. కయ్యను యొక్క హృదయాభిలాష, కయ్యను యొక్క స్వభావం వేరే, హేబెలు యొక్క స్వభావము వేరే. జాగ్రత్తగా గమనించండి. ఇద్దరు కూడా దేవునికి అర్పణ తీసుకొచ్చారు. దేవుడు హేబెలు యొక్క అర్పణ అంగీకరించాడు, కయ్యను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు. అందుకనే హేబెల్ మీద కయ్యను అసూయపడి కోపం తెచ్చుకొని ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అంతేకాదు తన తమ్ముడి హేబెల్ను చంపాలని ప్రయత్నం చేసి ఒంటరిగా ఉన్నప్పుడు, పొలంలో పనిచేస్తున్నప్పుడు తన సహోదరుని మీద పడి అతన్ని చంపాడు. దేవుని యొక్క వాక్యం గుర్తించు. కారణం ఏంటి? అసూయ. అసూయతో ఎవరి జీవితం అయితే నిండి ఉంటుందో, మత్సరముతో ఎవరి జీవితం అయితే నిండి ఉంటుందో, వారు ఐక్యంగా ఉండలేరు. పొరువులేని స్వభావము బహుభయంకరమైనటువంటి స్వభావము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము. దేవునికి వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ఉదయకాలం పూట పవనితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. 12వ అధ్యాయము 1వ వచనం నుంచి, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండేది కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యం అహరోను అతనికి విరోధముగా మాట్లాడేది. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించేనా? ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా. దేవుని యొక్క వాక్యం గమనించండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండేది కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి అని రాయబడింది. ఆయన పెళ్లి చేసుకుంటే వీళ్ళకేంటి బాధ? ఆయన ఏ స్త్రీని పెళ్లి చేసుకుంటే వీళ్ళకేంటంత ఆయాసము? జాగ్రత్తగా గమనించండి. ఏ హృదయం అయితే అసూయతో నింపబడుతుందో, ఏ హృదయం అయితే పోరులేని స్వభావంతో నిండి ఉంటుందో, ఆ వ్యక్తి సమాధానంగా ఉండలేడు, ఐక్యంగా ఉండలేడు, ఏక మనస్సు కలిగి ఉండడు, విభిన్నమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు. ఏమిటి వల్లరా, ఉదయకాలం పూట దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. నా యందు విశ్వాసం ఉంచే వారును ఏకమై ఉండవల్లని వారి కొరకు ప్రార్థిస్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క
అదే అభిలాష ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భారమై ఉంది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉండాలని, శాశ్వత జీవం ఉండాలని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. కానీ అసూయతో నిండిన కారణం చేత హృదయాలు, మత్సరంతో నిండి ఉన్నటువంటి కారణం చేత ఒకరికొకరికి మధ్యలో అవాంతరం ఏర్పడింది. ఒకరికొకరికి మధ్యలో సమాధానం కరువైంది. కొన్ని పర్యాయాలు సహోదరుడు సహోదరుని మీద, భార్యాభర్తల మధ్య, అలాగనే ఇరుగు పొరుగు మధ్య, కుటుంబీకుల మధ్య, బంధువులు స్నేహితుల మధ్య, ఈ ఊరులైనటువంటి భయంకరమైనటువంటి పాపంను బట్టి ఐక్యత లేకుండా పోయింది. సమాధానం కరువైపోయింది. ఒక వ్యక్తితో ఫ్రీగా యథార్థంగా మనసు విప్పి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. కారణం ఏంటి? అసూయ, భయంకరమైనటువంటి పాపం. ఉదయకాలం పూట నీవు కూడా దేవుని వాక్యం వింటున్నావు, అసూయతో నీ జీవితం నిండి ఉంటే, నీ ముందున్న వారు పై స్థాయికి వెళ్ళినప్పుడు, నీతోటి సహోదరుడు హెచ్చించబడినప్పుడు, నీతోటి సహోదరి హెచ్చించబడినప్పుడు, నీ ముందున్న వారికి ఎవరికైనా ఘనత వచ్చినప్పుడు నీ జీవితంలో ఏ విధంగా రియాక్ట్ అవుతున్నావు, ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది నీ మనసు వారి విషయమై, సంతోషించే మనసు కలిగి ఉంటున్నావా, లేకుంటే ఓర్వలేనటువంటి అస్థితున్నటువంటి మనసు కలిగి ఉంటున్నావా? అలాంటి మనసు ఉంటే నిన్నటి వరకు ఆ వ్యక్తితో యథార్థంగా మాట్లాడిన వ్యక్తివే, కానీ అతని ఘనత వచ్చినప్పుడు ఆ వ్యక్తి విషయంలో మన వైఖరి మారుతుంది, మన స్వభావం మారుతుంది. హెచ్చించబడిన వ్యక్తితో ఫ్రీగా యథార్థంగా సంతోషంగా పలకరించలేము, సంతోషంగా వ్యక్తితో మనము మాట్లాడలేము. ఏదో విభిన్నమైనటువంటి మనసును కలిగి ఉంటాం. ఆ వ్యక్తితో కలిసి ఉండలేము, ఆ వ్యక్తితో కలిసి తిరగలేము. ఇదొక వైపుగా ఉంటే, నిన్నటి వరకు సమాన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండి ఏదో ఈరోజు కాస్త ఘనత వచ్చినప్పుడు నీతో పాటు ఉన్న వారిని తక్కువ చూపు చూడడం, లేకుంటే అపాసించే మనసు కలిగి ఉండడం, ఇలాంటివి సరైనటువంటివి కావని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఘనత అయినా ఘనహీనత అయినా, హెచ్చింపు అయినా తగ్గింపు అయినా, ఏ పరిస్థితి ఉన్నప్పటికీ సరే, అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగిన వారై అని రాయబడింది. కాబట్టి ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి ఉందను గాక, ఐక్యతను కాపాడుకున్నట్లు ఏ ఆసక్తి కలిగి ఉందము కాక, మన మధ్యలో ఉండే కుటుంబాల్లో కానీ, సంఘములు కానీ, సమాజంలో కానీ ఐక్యతను పాడు చేసే, ఐక్యత నుండి దూరం చేసే ఈ అసూయ, స్వార్థము, గర్వము, యుక్తి, నటన, వేషధారణ ఏదైనా కావచ్చు, ఇలాంటి భయంకరమైనటువంటి పాపం నుంచి ప్రభు మనం విడిపించాలని ప్రార్థించడము గాక. కయీను హేబెలు సొంత అన్నదమ్ములే, కానీ వారి మధ్యలోటువంటి అసూయ, మోషే అహరోను మిరియాములు సొంత అన్నదమ్ములు కుటుంబమే, ఒక్క ఫ్యామిలీనే, కానీ మోషే కుసు దేశీని పెళ్లి చేసుకున్న కారణం చేత వారు మోషకు విరోధంగా మాట్లాడుతూ వచ్చారు. దేవుని యొక్క వాక్యం గమనించండి. ఈ దినాల్లో నీ హృదయాంతరంగ వైఖరి, ఈ రోజుల్లో నీ అంతరంగ స్వభావం ఎలా ఉంది? దయచేసి పరీక్షించి, ఒకవేళ ఇలాంటి భయంకరం ఉంటున్న పాపంతో హృదయం ఏలుబడి చేస్తూ ఉంటే ప్రభు రక్తం చేత కడుక్కోవడానికి ఇష్టపడతాం, అట్టి పాపం నుంచి విడుదల పొందడానికి ఇష్టపడతాం. ఐక్యతను కాపాడుకుంటే, ఐక్యంగా ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంది, శాశ్వత జీవం ఉంటుందని దేవుడు సెలవిచ్చాడు. అలాంటి ఐక్యత గల వరమై, ప్రభుమయ మార్తమై ముందుకు కొనసాగదము గాక.